హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మంది మార్బలం లేనిదే వాలిచ్చే ప్రభువు బయటకు రాలేడు. అది వారి భద్రతతో పాటు వారిని అభిమానించే వారు ఎగబడతారనే ఉద్దేశంతో ఆ విధంగా వారి చుట్టూ భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ ఉంటుంది. అధికారంలో ప్రభుత్వం అధినేతలకు రాజ్యాంగమే వారికి లక్షణ కల్పిస్తుంది. అయితే అది ఎంత మేర అనేది వారి పరిస్థితి ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎవరికి ఉంటారంటే అమెరికా అధ్యక్షుడికే అని చెబుతారు. మనం చూసాం భారతదేశంలో ఇటీవల డొనాల్డ్ ట్రంప్ పర్యటించిన దృశ్యాలు. వారికి ఎంత భద్రత ఉందో తెలుసుకుందాం. ట్రంప్ సెక్యూరిటీ కోసం రోజుకు $1 మిలియన్ ఖర్చు చేయడం గమనార్హం. అతడి తర్వాత అంతగా భద్రత ఉన్నది బ్రిటన్ మహారాణికి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే అత్యంత భద్రత ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత భద్రత ఉన్న మూడో నేత మన ప్రధానినే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సెక్యూరిటీ భారీ స్థాయిలో ఉంటుంది. ఏడంచెల సెక్యూరిటీ సాధారణంగా ఉంటుంది. బహిరంగ సభలు, బయటకు కార్యక్రమాలకు హాజరైనప్పుడు మప్టిలో సెక్యూరిటీ సిబ్బంది జనాల మధ్యలో ఉంటారు. మోడీ రక్షణ కోసం 5,200 మంది సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నరేంద్ర మోదీ తర్వాత 4వ స్థానంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిలిచారు. కిమ్ కు 2,000 మంది పర్సనల్ బాడీ గార్డ్స్ నిత్యం కాపలా కాస్తుంటారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా కనీసం చుట్టూ 200 మంది బాడీ గార్డ్స్ ఉంటారు. కిమ్ తర్వాత స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉన్నాడు. ఈ విధంగా భారీ భద్రత కలిగిన టాప్ 5 నాయకులు వీరే.